కూడా లేదు నాకు. దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను. ఒకసారి మీరే ఒకసారి మీ పబ్లిక్ ఒకసారి మీరే ఒకసారి చెప్పండి. ఒకసారి అనౌన్స్ టాపిక్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ చెప్పాను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు టాపిక్ పోలీసులు సహకరించే అవకాశం ఉంటుంది. నేను కరెక్ట్ పెట్టి మైక్ చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ ఇప్పుడు కూడా మనం రోడ్డు మీద ఉన్నాం. ఒకసారి సైడ్కి వెళ్దాం రండి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్కి వెళ్దాం. ఇక్కడ పర్మిషన్ లేదు, ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇక్కడ అమ్మకూడదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నాకు నా పబ్లిక్ నేను అది చెప్తాను నా కస్టమర్స్. మీరేంటంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీరే పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాం నానా? నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మాకు రాదు, మా జోలికి రాదు. అది వాస్తవం, ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల పోలీసు అవ్వద్దు అని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది కానీ అదే ఇదిగా నా పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా ఇంటి లాండర్ ఆర్డర్ ఏదో ఏదో దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు. ప్లీజ్ అదే మీరు నాకు చేసే పెద్ద సాయి మనసు కోర్టు నుంచి ఆర్డర్ కూడా రిమూవ్ చేస్తాం. దేర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా మంది చేస్తున్నాము, దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడ ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైల్ వేస్తున్నాం. చూడండి ఎంత పార్కింగ్, ఇదంత రోడ్ వే. మీరు అది కూర్చోబెట్టండి. వంద మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ, చూడండి ఇదంతా కేర్బిట్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 పీపుల్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ సఫరింగ్. ఓకేనా? దట్స్ వై వీఆర్ డూయింగ్ దట్ వన్. దిస్ ఇస్ నాట్ అవర్ పర్సనల్ ఇష్యూ. దిస్ ఇస్ నాట్ అవర్ పర్సనల్ ఇష్యూ. ఓన్లీ మెన్షన్ అందరూ చేసుకున్నారు కదా సార్, బిజినెస్ అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న ఒక బట్టి పెట్టుకున్నాడు, ఏం ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము చెప్పొచ్చాం కొద్దిగా హ్యుమానిటరీ క్లియరెన్స్ అంత యాత్ర కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది లేదంత, అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేదంత వరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడవచ్చు లేకపోతే కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఆల్మోస్ట్ 10 పీపుల్స్ ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొని పట్టలేదు, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకుని పట్టలేదు, మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు చెప్పారంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ సేమ్ ఉండేది ఇక్కడ. లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి కాదా, ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొక ఇబ్బంది కాకూడదు అని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. అది మీరు చాలా కూల్ గా మాట్లాడుతుంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇది దీనికి అసలు ఏం చేయాలో ఏమో ఏమర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, వ్యాన్ ఎక్కడ ఉంది అసలు? వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు? ఇప్పటివరకు మీ ఫుడ్ వ్యాన్ ఇక్కడ రాలేదు? అసలు ఫుడ్ మీ ఫుడ్ వ్యాన్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40 వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు.
పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా, ఏమైనా నోటీసులు ఇచ్చారా, ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికే ఇక్కడ పెట్టొద్దండి అని చెప్తున్నారు. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి, ఏంటి అని మీరు అడగలేదు. నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు, మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో, మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, రెండు సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్ళారు? ట్రాఫిక్ వ్యాన్ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ పెట్టారంట, మూడు మీద ఎక్కడ ఉందో పదండి, వెళ్ళి వాళ్ళని అడుగు. ఓకే రండి. అది చెప్పు. వస్తున్నాను. మరి వీడియో వాళ్ళు వస్తున్నారు, వస్తున్నారు కానీ, ఎంతమంది వస్తున్నారు కానీ, ఏం మాకు ఇది, మీ వల్లే మాకు ఈ సమస్య అంతా. చూడండి, మీరు అర్థం చేసుకోవట్లేదు, మీ వల్లే మాకు ఈ సమస్య. మా పట్టు మా పట్టు కుట్టుపోతున్నాయి. అర్థమైంది మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు దానివల్ల. అవును, ఇప్పుడు మీడియా రాక, అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంటది ఏంటో ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా, మమ్మల్ని కూడా బతకనవట్లే కదా. మేమేదో రోజు మీద పట్టుపోతున్న బతికేవాళ్ళు, ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందలే. మరి దీనికి మేమేం చేయము? మా తప్పేమైనా ఉందా? మాకు మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ సరిపోయి. మాకు ఆ తోమత లేదు నాన్న, మాకు ఆ తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మమ్ముకున్నాం రోడ్ సైడ్, మాకు అంత తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దన్నారు, ఎందుకు పెట్టొద్దన్నారు? ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎంత బతకాలి చెప్పండి, మేము ఎంత బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్, మేము ఎంత బతకాలి ఇక్కడ? ఇప్పుడు మేము వాళ్ళు తీసేయమండి. మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. అంటే మీకు వ్యాపారం బాగా, మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. అక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట. అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు. చూడండి, మీరు కావాలండి, అందరూ అమ్ముకున్నారు. మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు, మమ్మల్ని పెట్టినట్ల ఇక్కడ. అంటే మీ దగ్గరకి ఇప్పుడు జనాలు కూడా ట్రాఫిక్ గురించి కాదు సార్, ముందు ఐదు నిమిషాలు.